ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ మంత్రములతో కాడిలోంచి నీళ్లు పోస్తారు మెడ మీద. ఎందుకు పోస్తారు అంటే భర్త యొక్క ఆకర్షణ భార్య యందు చిక్కు చెదరకూడదు. భార్య యొక్క ఆకర్షణ భర్త యందు చిక్కు చెదరకూడదు. కామ సంబంధమైన ఆకర్షణ భర్తది భార్యకి మాత్రమే పరిమితము కావాలి. భార్యది భర్త వరకు మాత్రమే పరిమితము కావాలి. అప్పుడు కామము ధర్మము చేత ముడిపడిపోతుంది. కామము ధర్మము చేత ముడిపడితే ధర్మ సంబంధమైన అర్థము ప్రభవిస్తుంది. అర్థం అంటే డబ్బని కాదు అర్థం. అర్థము అంటే భోగోపకరణం. మనిషి సంతోషంగా జీవితం గడపడానికి కావలసినటువంటి భోగ సంపత్తికి అర్థము అని పేరు. ధర్మమునకు కామము ముడిపడాలి, ఆకర్షణ నిలబడాలి. అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు. ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితం అవ్వాలి. అంతేకాని ఇది విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి, ఎవరి మనస్సుని వాళ్ళు పరిశీలించుకోవాలి. నా ఆకర్షణ ఎక్కడికి పరిమితము కావాలి? నా ధర్మపత్ని వరకు. అది దాటి ఆకర్షణ పొందకూడదు. అలా పొందితే ప్రమాదము వైపుకి వెళ్ళిపోతున్నానని గుర్తు. అది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం. అందుకే ధర్మము గాడి తప్పిపోతే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలా ఫలితాన్ని ఇవ్వాలనుకోండి, శరీరం ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి. ఒక గొప్ప దుఃఖాన్ని అనుభవించాలనుకోండి, శరీరం ఉండాలి కదా. శరీరం ఉంటే కదా దుఃఖాన్ని అనుభవిస్తారు. కానీ స్త్రీ విషయంలో ధర్మపత్నిని కామమునందు అతిక్రమించాడనుకోండి, దాని వలన ఏమవుతుందంటే మూలఘాతి. ఏ శరీరము దానికి ఉపయోగించాడో ఆ శరీరము పతనమైపోతుంది. ఆయుర్దాయము నిలబడదు. నిలబడకుండా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ప్రమాదం ఏర్పడి శరీరము పతనమవుతుంది. అందుకే పరస్త్రీ సంగ దోషేణ బహవో మరణంగతాః. పరస్త్రీ సంగము చేత ఎందరో తమ శరీరములను పతనం చేసుకున్నారు, ఆయుర్దాయాన్ని కోల్పోయారు. అందుకే అటువంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళవద్దు. అది చెప్పడం కోసమే వెలది మొట్టమొదటి వ్యసనంగా చెప్పారు. అయితే ఇక్కడ స్త్రీ అని అన్వయం చేసి అన్ని వేళలా దోషం ఆపాదించకూడదు. ఎందుకు ఆపాదించకూడదు అంటే ఆమె ధర్మబద్ధమైన పత్ని స్థానంలో ఉందనుకోండి, ఆమె గొప్ప ఉద్ధరణ హేతు. ఆమె లేనినాడు పురుషుడు పుణ్యం చేసుకోలేడు. ఆమె లేనినాడు ఇహమునందు ఏమీ సంతోషం లేదు. అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. భార్యలా అసలు శరీరమునకు సంతోషమును ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు. అందుకే అది ధర్మబద్ధమైన నాడు దోషం లేదు. అది ధర్మమన్న గీత దాటిపోతే, ఆకర్షణ అన్యుల ఎందు పొందితే అది ప్రమాదహేతు. అప్పుడది అక్కడతో ఆగదు, శరీరాన్ని పడగొట్టేస్తుంది. అందుకే శ్రీరామాయణం సుందరకాండలో హనుమ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాయబారం చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు, నువ్వు చేసిన ధర్మం ఏదుందో, నువ్వు చేసిన పుణ్యం ఏదుందో అది ఫలితాన్నిచ్చింది. నువ్వు చేసిన అధర్మం ఫలితాన్నివ్వడం ప్రారంభం చేసింది. నువ్వు చేసిన అధర్మం ఏమిటి? పరస్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఆమె వంక చూడకూడని చూపు చూస్తున్నావు. ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. ఆమె ఎందు పొందకూడని భావన పొందుతున్నావు. చిట్ట చివరికి దీని వలన ఫలితమేమి? మూలఘాతి. ఇది నీ శరీరాన్ని పతనం చేసేస్తుంది. నీ శరీరము నిలబడదు. అందుకే వ్యసనం గురించి చెప్పడం వేరు, కానీ ఆ వ్యసనం యొక్క వ్యగ్రతని తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో తెలుసుకోకపోతే ఎంత గొప్ప వ్యక్తి జీవితం కానివ్వండి, దాని వలన ఫలితం ఉండదు.